కడప జిల్లాలో పేదవారి రేషన్ బియ్యం పెద్దల పాలవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆరో విడత రేషన్ పంపిణీలో అంతులేని అక్రమాలు జరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి రేషన్ షాపులో అధికారికంగా ఉన్న బ్యాక్లాగ్స్ క్షేత్ర స్థాయిలో లేదంటున్నారు పేదలు. ఆ పేరుతో సరుకును పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో ఫిర్యాదు చేస్తే తాత్కాలికంగా రేషన్ అందించారని, ఇప్పుడు మళ్లీ ఇబ్బందులు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. కడప జిల్లాలో రేషన్ మాయాజాలంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు. కడప జిల్లాలో పేదవారికి చెందాల్సినటువంటి రేషన్ బియ్యం పెద్దల పరమవుతుంది. కరోనా లాక్డౌన్ వేర కనుక్కునిచ్చినటువంటి కేంద్రం ఉచిత భత్యం కింద రేషన్ పంపిణీ చేస్తోంది. ఈ రేషన్ పంపిణీలో అనేకమైనటువంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి విడత రేషన్ పంపిణీలో అనేకమైనటువంటి అక్రమాలు చోటు చేసుకుని ఫిర్యాదుల పరంపర వెల్లువెత్తడంతో మేల్కొన్నటువంటి ప్రభుత్వం 2-3 విడతల్లో గ్రామ వాలంటీర్ల ద్వారా టోకెన్ సిస్టాన్ని ప్రవేశపెట్టినటువంటి క్రమంలో పేదవారికి సక్రమంగా కూడా రేషన్ అందినటువంటి పరిస్థితి. తదనంతరం జరిగినటువంటి 4, 5, 6 విడతలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాల్లో అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. 4, 5, 6 విడతలకు సంబంధించి రేషన్ బియ్యం సక్రమంగా అందడం లేదంటూ పేదవారు ఇటు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, సివిల్ సప్లై అధికారులకు ప్రత్యేకంగా విన్నవించుకున్నా కూడా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. గవర్నమెంట్ అధికారిక లెక్కల ప్రకారం సివిల్ సప్లైకి సంబంధించినటువంటి గణాంకాల ప్రకారం 40 నుంచి 50 క్వింటాల బియ్యం ప్రతి రేషన్ షాపులో ఉండాల్సి ఉండగా అక్కడ బియ్యం నిల్వలు ఎందుకు నిండుకున్నాయి? బ్యాక్లాగ్ ప్రకారం ఉండాల్సినటువంటి ఈ సరుకు ఎటెళ్ళిందనేది చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అలాగే పేదవారికి రేషన్ బియ్యం కావాలంటే బయోమెట్రిక్ ద్వారా పూర్తిగా తంబింప్రెషన్ ఇవ్వాలి. ఇప్పటికీ కొన్ని వందల రేషన్ షాపుల్లో తంబింప్రెషన్కు సంబంధించినటువంటి బయోమెట్రిక్ను డ్రా చేశారే తప్ప ఇప్పటి వరకు రేషన్ సరుకు ఇవ్వలేదన్నటువంటి ఆ ప్రధానమైనటువంటి ఫిర్యాదులు కోకలలుగా వస్తున్నటువంటి నేపథ్యం. దాదాపుగా ఇటు సివిల్ సప్లై యాక్ట్ ప్రకారం బయోమెట్రిక్ వేస్తే వెనువెంటనే ఇవ్వాల్సినటువంటి రేషన్ సరుకులు ఎందుకు ఇవ్వట్లేదు? దాదాపుగా రేషన్ షాపుల యజమానులు బియ్యం మాఫియాతో చేతులు కలపారా? దీని వెనక ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల హస్తం ఉందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. దాదాపు జమ్మలమడుగు, రాయచోటి, పొద్దుటూరు, మైదుకూరు ఈ 4 పట్టణాల కేంద్రాలుగా కూడా ఈ బియ్యం మాఫియా, రేషన్ మాఫియా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కిలో 1 ఇంటికి చెందినటువంటి బియ్యాన్ని 10 ఇంటికి కొనుగోలు చేసి అదే బియ్యాన్ని 23 రూపాయలకు సంబంధించినటువంటి ఖరీదుతో తిరిగి ప్రభుత్వానికి అంటగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా లెవీకి సంబంధించినటువంటి సేకరణలో అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. లెవీ సేకరణ అంతా మహామాయగా తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా లెవీ సేకరణకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు నేరుగా రైతుల దగ్గర కొనుగోలు చేయాలి. బినామీ రైతులు, నకిలీ రైతులు ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా లెవీ సేకరణ చేసి ప్రభుత్వ బియ్యాన్నే ఆయా మిల్లర్లు నీట్గా పాలిష్ చేసి మళ్ళీ తిరిగి అదే సంచుల ద్వారా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సివిల్ సప్లై శాఖకు కూడా అంటగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే పేదవారికి నోటికి చెందాల్సినటువంటి ఈ బియ్యాన్ని పెద్దలు యథేచ్ఛగా కొట్టేస్తూ తీవ్రమైనటువంటి అవినీతి అక్రమాలకు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కడప జిల్లా వ్యాప్తంగా నెలకొంది. దాదాపుగా బయోమెట్రిక్ ద్వారానే ఇవ్వాల్సినటువంటి రేషన్ సరుకులు పూర్తిగా పేదవారికి అందినటువంటి పాపన పోవడం లేదు. పూర్తిగా ఈ ఏదైతే రేషన్ షాపుల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ ప్రకారం ఉండాల్సినటువంటి సరుకులు పూర్తిగా కూడా మాయమైనటువంటి వైనంపై ఇప్పటికే జిల్లా కార్యాలయంలో ఈ ఫిర్యాదుదారులు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇటు సివిల్ సప్లై అధికారులు కానీ అటు జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు కానీ దీనిపైన సత్వరమైనటువంటి చర్యలు చేపట్టాలి. పేదవారికి సగటు రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించాలంటూ కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో రమణారెడ్డి.